మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ అస్ 8247-43841. ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ షాప్ బిజినెస్ ఇన్ ఎ ఛానల్, యూ కెన్ కాల్ మీ టు అబోవ్ నెంబర్. టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. గత 3-4 దశాబ్దాల నుంచి తెలుగు చిత్రసీమలో తన నటనతో ఎంతోమంది చేత కన్నీళ్లు పెట్టించారు. ఇక కామెడీలోనూ తనదైన ముద్రను వేశారు. నాటితరం నుంచి నేటితరం వరకు ఎంతోమంది హీరోలకు అమ్మగా బామ్మగా నటించి మెప్పించారు. అమ్మ పాత్రలు వేయకముందే బామ్మ పాత్రలకు కూడా వేసానని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలను బయటకు చెబుతూ ఉండేవారు. తన జీవితంలో ఎన్నో విషయాలని షేర్ చేసుకుంటూ ఉండేవారు. తాను ఎలా మోసపోయారు, ఎవరు మోసం చేశారు, భూ సమస్యలు, ప్రభుత్వంతో పోరాటం, ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు మోసం చేసిన తీరుపై అన్నింటిపై కూడా అన్నపూర్ణ మాట్లాడారు. దేవదాస్ కనకాల ఓ ల్యాండ్ అమ్మారని, దాని గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేయకుండా కొనడం నా తప్పే అని అన్నపూర్ణ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక ఆ ల్యాండ్ విషయం సెటిల్ చేయమని రాజీవ్ కనకాలను అడిగి అడిగి విసుగొచ్చిందని, నా నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేశారని అన్నపూర్ణ అన్నారు. నా దగ్గర ఏమీ లేదని, చేతులు ఎత్తేసే వారి నుంచి ఏం తీసుకుంటామని పరోక్షంగా రాజీవ్ కనకాల మీద అన్నపూర్ణ కౌంటర్ వేశారు. అలా తన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెబుతుంటారు, కానీ నాకు అలాంటి అలవాటు లేదని అన్నపూర్ణ అన్నారు. అలా చెప్పకుండా ఉండడానికి నాకు చిన్నప్పుడే ఓ ఘటన జరిగింది అని ఆనాటి సంగతులను అన్నపూర్ణ వివరించారు. చిన్నతనంలో ట్యూషన్ కోసం వెళ్ళేదాన్ని. అక్కడ ఓ మాస్టర్ ఉండేవారు. ఆ ఇంటి పక్కనే ఓ అమ్మాయి కూడా ఉండేది. ఆ అమ్మాయికి ఇవ్వమని ఉత్తరం నాకు ఇచ్చేవారు. నేను దాన్ని తీసుకువెళ్ళి ఆమెకు ఇచ్చేదాన్ని. అయితే ఓసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలిసింది. అందరూ కలిసి నన్ను చెట్టుకు కట్టేశారు. మా అమ్మకు ఈ విషయం చెప్తే కొట్టండి అని చెప్పారు. అలా కొడితేనే ఇంకోసారి ఇలాంటి పనులు చేయదు అని అన్నారు. ఆ ఘటనతో నాకు ఓ విషయం అర్థమైంది. ఎక్కడివి అక్కడే ఉంచాలి, అవతలి వారి విషయాల్లో కలగజేసుకోకూడదు, ఎవరి గురించి పట్టించుకోకూడదు అని తెలిపింది. అందుకే నేను ఎవరి మాటలు వినను, ఎక్కడ విన్నవి అక్కడే మర్చిపోతాను, లేదా అసలు వినను, విన్నా కూడా నాకు ఏం తెలియదు అని చెప్పి తప్పుకుంటాను అని అన్నపూర్ణ తెలిపారు. ఇక తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి కూడా అన్నపూర్ణ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అన్నపూర్ణకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆనాటి హీరోలకు తల్లిగా, అక్కగా నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆమె ఇప్పటితరం సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారారు. ఆమె తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ, తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, గతంలో ఇంకా ఎక్కువగా ఉండేదని కుండ బద్దలు కొట్టేశారు. క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీ ఒక్కదానికే పరిమితం కాలేదని, మహిళలు పనిచేసే ప్రతి చోట ఈ వేధింపులు తప్పవని ఆమె అన్నారు. తప్పు అనేది ఒకరిపైపే ఉండదని, ఎదుటివారి బట్టే ఇద్దరి మధ్య ఉంటుందని అన్నపూర్ణమ్మ తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లో ఉంటుంది. కుటుంబ పరువు, మర్యాద కోసం మహిళలు తెలివిగా తప్పించుకుంటున్నారు. అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ లైంగిక వేధింపులు తప్పమని అన్నారు. సినిమా షూటింగ్స్ కోసమని ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళం. అర్ధరాత్రి కూడా కక్కుతిగాళ్ళు మా రూమ్ తలుపులు తగొట్టేవారు. ఎయిడ్స్ వచ్చాక ఈ లైంగిక వేధింపులు తగ్గాయి. ఎవరికి ఎయిడ్స్ ఉందో అని భయపడి లైంగికంగా వేధించడం మానేశారు. ఎయిడ్స్ వచ్చి మంచి పని అయింది. ఒకసారి చెడు వలన కూడా మంచి జరుగుతుంది అంటే ఇదేనేమో అని అన్నారు. ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాలు, ఆ దారుణాలకి మహిళలు కూడా కారణమే అన్నట్లు బయటకు వచ్చింది. అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ, అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటికి వచ్చేవాళ్ళ. ఆడవారికి ఎందుకు స్వతంత్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఆడవాళ్లకు ఏం పని? ఎప్పుడు ఎదుటి వాళ్ళదే తప్పు అనకూడదు, మనది కూడా కొంచెం ఉంటుందంటూ అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సింగర్ చిన్మయి చాలా ఫైర్ అయింది. సీనియర్ నటి అయి ఉండి ఆడవారిని అగౌరవపరుస్తూ మాట్లాడడం కలిసివేసిందని చిన్మయి చెప్పుకొచ్చింది. తాను ఎంతగానో గౌరవించి అన్నపూర్ణమ్మ ఇలా మాట్లాడడంతో నా హృదయం ముక్కలైనట్లు అనిపిస్తుందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. అన్నపూర్ణమ్మ మాటలను బట్టి ఆడపిల్లలు అర్ధరాత్రి పుట్టకూడదు, ఆడపిల్లలుగా పుట్టడమే మన కర్మ అంటూ వాపోయింది. ఆమె చెప్పినట్లుగా చేస్తే అర్ధరాత్రి ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్లు ఉండరని, వాళ్ళు అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారని వెల్లడించింది. అంతేకాక ఏవైనా రోడ్డు ప్రమాదాలు, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రాత్రులు కాకుండా పగటి వేళల్లోనే జరగాలని, అర్ధరాత్రి జరిగితే ఆడవాళ్లను ఇంట్లోనే ఉంచాలని ఎద్దేవా చేసింది.
మహిళల వేషధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పే ఇలాంటి వారు ఉన్న సమాజంలో ఆడవాళ్లుగా పుట్టడం దురదృష్టకరమని సిగ్గ చిన్మయి ఫైరయ్యారు. స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టారు అన్నపొన్న. కాలక్రమంలో కుంతిపుత్రుడు సినిమాలో మోహన్ బాబు తల్లిగా నటించారు. హీరోయిన్గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నపూర్ణ షిఫ్ట్ అయ్యారు. దాదాపు 700 పైగా సినిమాలో నటించిన అన్నపూర్ణ తెలుగు వారందరికీ సుపరిచిత నటి. అయితే అన్నపూర్ణ ఓ అమ్మాయిని దత్తత తీసుకొని ఎంతో గారాభంగా పెంచుకున్నారు. అనంతరం ఆ అమ్మాయి కీర్తికి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి కూడా చేశారు. అయితే ఓ పాపకు జన్మ ఇచ్చిన తర్వాత కీర్తి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో ఈ కేసు సంచలనంగా కూడా మారింది. ఇటీవల ఓ సందర్భంలో అన్నపూర్ణ తన కూతురు కీర్తిని గుర్తు చేసుకున్నారు. కీర్తి ఆత్మహత్య ఆమె అత్తారిల్లు గురించి స్పందించారు. తన కూతురు మరణం తనకు తీరని దుఃఖం కలిగించింది అని అన్నారు. అయితే తన కూతురు ఎప్పుడు అత్తవారింట్లో తన కష్టపెడుతున్నారని చెప్పలేదు. అసలు కీర్తి ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. కీర్తి అత్తవారు చాలా మంచివాళ్ళు. అయితే కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తన కూతురికి కాస్త కోపం ఎక్కువని, సమస్య ఏంటో చెప్పకుండా దూర తీరాలకు వెళ్ళిపోయిందని, ఏదైనా చిన్న మాటలకు హట్ అయ్యి క్షణికావేశంలో కీర్తి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అన్నపూర్ణ అన్నారు. తన మనవరాలిని కొన్నేళ్ళు పెంచాను, తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది, చాలా సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం 5 నా మనవరాలికి అంటూ అన్నపూర్ణ గతాన్ని, కూతురు క్షణికావేశంలో చేస్తున్న గాయం తాలూకు బాధను పంచుకున్నారు. టాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్ కలిగి ఉంది అన్నపూర్ణ. ఆమెను అందరూ అన్నపూర్ణమ్మ అంటారు. తనకంటే వయసులో పెద్దవారైన నటులకు కూడా ఆమె అమ్మగా నటించారు. చివరికి ఎన్టీఆర్కి కూడా అన్నపూర్ణ అమ్మగా చేయడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం తనకు అమ్మగా నటించడానికి ఒప్పుకునేవారు కదట. అమ్మ పాత్ర అంటే మొదట గుర్తొచ్చే పేరు అన్నపూర్ణ. 100 చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఆమె అమ్మగా చేయని హీరో ఉండరు. కృష్ణ, శోభనబాబు కూడా అన్నపూర్ణ కంటే వయసులో పెద్దవారే. వారికి కూడా అమ్మ తల్లిగా నటించి మెప్పించారు. ఇక చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యలకు అనేక సినిమాల్లో ఆమె తల్లిగా కనిపించి అలరించారు.